అంటే ఆ సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పెట్టాలనేటువంటి ఆలోచన బాధ్యత అదే విధంగా జ్ఞానం లేనటువంటి వ్యక్తుల గురించి మీరు ఏమని ఒకసారి ఆలోచిస్తారో వస్తున్న ప్రజలు కూడా ఆలోచించండి. అంతెందుకు మీకు అక్కడ చెరువులో శిల్పారావు ఉంది. ఒకప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు అన్నాచార్య వావులాల గోపాలకృష్ణ లక్ష్మణ్ పిలిపించి ఆ రోజు 72 ఎకరాలు శ్రమదానం చేశాం నిధులు లేకపోయినా 96లో. తర్వాత నేను 99 ఎమ్మెల్యే ఓడిపోయి రాజకీయ దూరంగా ఉన్న తర్వాత అది మొత్తం చిత్ర వసతి జరిగింది. వెంటనే నేను ఎక్కడైనా పెళ్లిళ్ళకి వెళ్తే తల్లిదండ్రులు ఉన్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి అంకుల్ ఆ శిల్పారావు నేషనల్ పార్క్ ఎప్పుడు పెడతామని అడిగారు. నాకు నిజంగా అనిపించింది నేను నేషనల్ ఫ్లైఓవర్ మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు దేవుడు అవకాశం ఇవ్వడా, ప్రజలు అవకాశం ఇవ్వరా, భగవంతుడు అన్నవాడు ఉంటే మళ్ళీ అవకాశం ఇస్తారని చెప్పి ఇచ్చిన తర్వాత అది ఆ రోజు నగరపాలక సంస్థ పరిధిలో ఉంది. కార్పొరేటర్లు పోయి ఇండియాలు కోసుకోవడం, గిడ్డలు కోసుకోవడం, మందులు అందడం అని జరుగుతూ ఉంటే అవకాశం వస్తుంది కదా. 2014లో మీరు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశాను, రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపాలిటీ నుంచి పరిధి నుంచి ఫైల్ మార్పిచ్చి రాష్ట్ర ప్రభుత్వ కలెక్టర్ ఆధ్వర్యంలో పెట్టాం. ఎమ్మెల్యే అనేవాడు కూడా మంచివాడైతే దాన్ని చూడొచ్చని ఈ రోజు మీరు కుటుంబంతో పోండి కారు చీకటిమయం చేశారు. అక్కడ ఆలన పాలన లేదు, దాన్ని మరింతగా డెవలప్ చేయాలి కానీ దాన్ని మళ్ళీ నిర్వహణ చేశారు అంటే అదే పార్కే అదే స్థలమే అదే ఉద్యోగస్తున్న పని చేయలేనటువంటి అసమర్థులు మీరు అభివృద్ధి చేశామంటే ఇది న్యాయమా ధర్మమా అని ఒకసారి అనిచండి. పదపది చెప్తున్నాడు గుర్తు రోడ్లో 4 వరుసల రోడ్డు నేను తెచ్చాను. రోడ్లకు మారు పేరు మా పార్టీ. నేను ఒకప్పుడు సూర్యానగర్ రోడ్డు మళ్ళీ తెచ్చాం. హాస్పిటల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి నేను గుర్తు రోడ్ వరకు ఆ రోడ్డు మనమే ఇచ్చాం. నేను ఎమ్మెల్యేగా తీపిన తర్వాత కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ రోజు నీరు చెట్టు పార్క్ శ్రీనగర్ కలిసి రోడ్డు మనమే ఇచ్చాం. సజీవ్ రెడ్డి గారి పక్కన జన్మభూమి రోడ్డు మనమే ఇచ్చాం కొత్త రోడ్డు. అంతెందుకు మన ఎమ్మెల్యే తర్వాత తాడిపత్రి నుంచి చెరుకట్టు మీద రోడ్డు కూడా మనమే ఇచ్చాం. ఎన్టీఆర్ మార్క్ అనేది పెండింగ్ ఉంటే మున్సిపల్ చైర్మన్ గా వేసిన రోడ్డు ఆ కోర్టు పోయి భూ యజమానులు పెండింగ్ పెడితే ఎమ్మెల్యేనక 11 కోట్లు ఇచ్చి ఆ ఎన్టీఆర్ మార్క్ కూడా మనం ఏర్పాటు చేశాం. ఆ 11 కోట్లతో నేను గుర్తు రోడ్డు వరకు తీసుకురాగలిగాను కానీ ఇది కూడా పూర్తి చేయడం లేదు. కాంట్రాక్టర్ కూడా అతను టెండర్లు వేసినామే మరి ఏం భయపెట్టారో కానీ అదేదో అలసత్వంగా తెలుస్తా ఉంది. ఒక మంచి అధికారి మున్సిపల్ కమిషనర్ గుర్తింపు వచ్చాను అవినీతి పరుడు కాదని తెస్తే వీళ్ళు అధికారం వస్తేనే ఆయన మైలు దూరం పడేశారు, ఏదో 100 మైళ్ళు పంపించారు. మళ్ళీ అతనే కరెక్టర్ అని చెప్పి చెప్పాడు. ఎందుకంటే మన ద్వారా ప్రణాళికలు కానీ నగరం ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటిది ఆయన మాత్రమే తెలుసు కాబట్టి ఆయన తెచ్చుకున్నారు. అంటే మంచిని చేసినప్పుడు దాన్ని మంచి వర్గంలో పోయినప్పుడు ఎవరు తెస్తే వాళ్ళ పేరు చెప్పాలి కానీ ఈ విధంగా తమ అసత్యాలతో అబౌద్ధ కల్పనలతో ప్రజల్ని మొదలుపెట్టడం న్యాయమని చెప్పి మీరు ఆలోచించాల్సిగా మనం చేస్తున్నాం. మీ నగరంలో అనేక పార్కులు డెవలప్ చేశాం. ఈ రోజు మీరు చెరుకట్ట మీద పోండి ఒక ఎన్టీఆర్ పార్క్ అని పెట్టా. కంప చెట్లు పెరిగితే సిక్కు శరం లేకుండా కంప చెట్లు కూడా అధికారులతో తీపించుకోలేకపోతే ఓపెన్ జిమ్లు ఆ ఐరన్ మేము చాలా బొమ్మలు పెట్టి అవన్నీ కూడా తీసుకుపడేశారు. అంటే మీకు బాధ్యత ఉందా? నేను ఒకటి ఎమ్మెల్యే గారి పక్కన ఒక రేఖాట క్లబ్ ఉండేది, మీ అందరు కూడా చాలా మంది తెలుసు, టీవీ స్మోర్ హాల్ ఆంజనేయ స్వామి దగ్గర. నేను అసెంబ్లీకి పోయినప్పుడు ఒకసారి ఆలోచించాను. ఆలోచించి ఒక హెరిటేజ్ స్టేటస్ అనేది ఏంటని చెప్పి స్టడీ చేసి అది పురాతన పురావస్తు భవనం కదా, ప్రపంచ యుద్ధానికి సంకేతంగా తీసిద్దారు కదా, రేపు అధికారంలో ఎవరన్నా వస్తే ప్రైవేట్ వ్యక్తులు కంప్లైంట్ చేస్తారని రేకాట క్లబ్ తీసేసి మంచి మ్యూజియం గా పెట్టి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుపోయాం. ఈ రోజు ఆ మ్యూజియం అనేది వీళ్ళకి ఇన్నేళ్ళు అధికారంలో ఎప్పుడు ఆలోచన వచ్చిందా? మీరు ఒకసారి అంతెందుకు ఆర్ఎండి గెస్ట్ హౌస్ పక్కన కల్లూరు సుబ్బారావు గారి మ్యూజియం ఉంటుంది. 7 కోట్ల 50 లక్షలతో నేను మళ్ళీ అధునాతన భవంతిని తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి పెడితే 4 సంవత్సరాల నుంచి పాప కాంట్రాక్ట్ మన ఎంఎం మన ప్రస్తుత ఎమ్మెల్యే బంధువు అంట కడతానే ఉండాలి ఇంతవరకు ప్రారంభం చేయాలి. అది ఎప్పుడు శాంక్షన్ అయిందో టెండర్ లేదో చూడండి. ఈ విధంగా అనంతపురానికి 4వ పోలీస్ స్టేషన్ అదనంగా తీసుకొని వచ్చాం. సీసీ కెమెరాలు నగరంలో పెట్టాం. రౌడీజం గూండాజం లేకుండా నగరంలో చేశాం. ఈ విధంగా అనేక రకాలుగా మనం చేస్తే ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయించుకోవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ప్రజల్ని ఒప్పించి మెప్పించి తీసుకోవాలి. మనం ఓడిపోయాం, 2 సంవత్సరాలు గౌరవించాం. మేము అదే విధంగా రేపు భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా ఉంటాం. మీరు అట్లా కాదు, నీ ఎంత పొగడుతో పోలీస్ అధికారులు కూడా కొంతమంది పుస్తకంలో పెట్టుకొని ఎస్సీ ఎస్సీ కేసులు పెడతాం, మీకు వీలైతే కనుక ఇంకా ఇబ్బంది పెడతాం అని చెప్తే మీరు కూడా ఆలోచించండి. ప్రైవేట్ సైన్యాల్ని నగరంలో ఏర్పాటు చేస్తే ఏ పాలగల రాజ్యమో ఫ్యాక్టరీస్ లో గ్రామాల్లో ఉండి పెత్తందారులంతా కూడా అక్కడ రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితికి నగరం భిన్నంగా ఉంది. మంచి ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా చేరుతామంటారు. అలాంటి రౌడీ కుక్కలంతా కూడా నగరంలో కార్పొరేటర్లుగా తయారు చేస్తే రేపు మీ ఆస్తులు ఖర్చులు అదేవిధంగా సెంటిమెంట్ పేరుతో ప్రైవేట్ పంచాయతీలతో ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అధికారం అనే చేతికి సార్ ఆయుధంగా మారి మీరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి రాకుండా బాగు భవిష్యత్తులో బాధపడే పరిస్థితులు మనం చేస్తున్నాం. అందుకని ఈ ఎన్నికల్లో మీరు ఒకసారి నేనేదో నగర మేయర్ ఇస్తాను డిప్యూటీ మేయర్ ఇస్తాను నా ఎమ్మెల్యే సీటింగ్ కాదు, నేను దాంట్లో నా యొక్క సలహాలు మాత్రం ఉంటాయి.
మీరు డబ్బున్నలందరం తీసుకొచ్చి కార్పొరేట్లు పెట్టారు. ఒక్కొక్కరు 50 లక్షలు పెడతావా, 1 కోటి రూపాయలు పెడతావా అని చెప్పి కులమానం అత్తలన్నా చేసిండాలా లేదా డబ్బులన్నా ఉండాలా? మీరు ఒక వ్యాపారస్తుడికి అధికారం ఇస్తే ఇంత పెట్టుబడి పెట్టాను మరింత రెట్టింపు సంపాదించాలనుకుంటారు. అట్లా కాకుండా పేదవాడైనా గౌరవంగా బతుకుదామనేటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే మీకు వంగి సలాం చేసి ప్రజాసేవ చేస్తారు. అందులో భాగంగానే మీరు రమాదేవి, అదే విధంగా నీలవేణి, అదే విధంగా జైన్ అని ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ అభ్యర్థిగా బయట ఈ వీళ్ళకు ఓట్లు వేసినట్టుగా మీ నిచ్చెన గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేయండి, కంకి కొడవలకు ఓటు వేయండి. ఈ మంచి సామాజిక చైతన్యం కలిగిన, స్పృహ కలిగిన, బాధ్యత కలిగిన వ్యక్తులుగా వీళ్ళని పిచ్చి పిచ్చితేనే రేపు భవిష్యత్తులో మీ దగ్గరకు వస్తాను, లేకపోతే మీ జీవితంలో ఓట్లు కూడా రానని చెప్పి మనం చేస్తున్నా. ఇది అవకాశం ఇవ్వండి, మంచిని పెంచుదాం, చెడు పెంచుదాం. వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఈ రోజు నగరపాలక సంస్థ పోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నేను వైఎస్ఆర్ సీపీ నాయకులు కూడా మనవి చేస్తున్న కార్యకర్తలకి ఊర్టేసిన వాళ్ళు కూడా నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా 3 ఏళ్ళు ఉంటాడు, ఎమ్మెల్యే కూడా 13 ఏళ్ళు ఉంటారు. దానే నగరపాలక సంస్థలో మంచి ప్రతిపక్షము లేదా వేరే పార్టీ అధికారం పాలనా పరంగా ఉంటే పోటీలు పడి ప్రజల కోసం పనిచేసే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి అలాంటి పోటీ పడి ప్రజలకు సేవ చేయడానికి కంపల్సరీ వస్తుంది. ఎమ్మెల్యే కూడా వాళ్ళకంటే మంచి పని తెలుసుకోవాలి, వీళ్ళు వాళ్ళకంటే తెలుసుకోవాలి. ఆ విధంగా అవకాశం వచ్చి జరుగుతుందో సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటి ఏంటి ఏంటి